బీజేపీని గెలిపిస్తే కేంద్ర పథకాలు నేరుగా గ్రామాలకే వస్తాయన్నారు మేదక్ బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య పాపనపేట మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని ఆయన చెప్పారు పువ్వుకు ఓటు వేసి ఐదు సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మెదక్ బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య అన్నారు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే కేంద్రం ప్రభుత్వం విడుదల చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా గ్రామానికి వస్తాయని ఆ నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య అన్నారు పాపన్నపేట మండలంలోని కుర్తివాడ దౌలాపూర్ మిన్పూర్ కొంపల్లి చీకోడ్ తిమ్మాయిపల్లి గ్రామాలలో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు గ్రామాలలో నిర్వహించిన బీజేపీ ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది అనంతరం రాజయ్య బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థి ఆకుల రాజయ్య మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వం అరాచకత్వాన్ని తరిమి కొట్టాలంటే కమలం పువ్వుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని అన్నారు ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సైతం కోట్లు ఆస్తులు సంపాదించిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామ్ యాదవ్ జిల్లా నాయకులు సుధాకర్ నందారెడ్డి మండల అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు